Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో హాట్ టాపిక్గా మారిన షర్మిలతో ఎమ్మెల్యే ఆర్కే భేటీ. తెలంగాణలో క్రొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం షర్మిలను కలిసేందుకు లోటస్ పాండ్కు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో గంటలకు పైగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన షర్మిలతో ఏం మాట్లాడారనే అంశం ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్కు సన్నిహితుల్లో ఒకరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. షర్మిలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున షర్మిల ప్రచారం కూడా నిర్వహించారు. ఆయనపై పోటీ చేసిన చంద్రబాబు తనయుడు టీడీపీ యువనేత నారా లోకేష్పై తనదైన శైలిలో విమర్శలు కూడా గుప్పించారు. అయితే షర్మిల రాజకీయ కార్యాచరణతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను ఎందుకు కలిశారనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ చెప్పడం వల్లే ఆయన షర్మిలతో చర్చలు జరిపేందుకు వచ్చారా, లేక ఆమెతో తనకున్న పరిచయం కారణంగానే కలిసేందుకు వచ్చారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఇప్పటి వరకు ఏపీలోని వైసీపీ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. షర్మిల ఈ రకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ నేతలెవరూ ఆమెను కలిసేందుకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన షర్మిలతో ఏం చర్చించారనే అంశంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదనే చెప్పాలి. మొత్తానికి షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే అందులోనూ సీఎం జగన్ సన్నిహితుడు చర్చలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.